కారు కమలం కలిస్తే తెలంగాణలో 39 సీట్లు గెలుచుకున్న ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ కూడా బీజేపీ అండ కోసం అల్లాడిపోవడం వర్తమాన రాజకీయాలు ఆశ్చర్యపరిచే పరిణామం. నిజంగా కూడా బీజేపీని మరొకసారి ఈరోజు మళ్ళీ గత ఎన్నికల్లో ఏ విధంగానైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రాపగండ చేశారో, ఈసారి కూడా మళ్ళా అదే కోణం జరుగుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఖాయమనేటువంటి ఒక పెద్ద ఎత్తున విషయం ఈరోజు గ్రౌండ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానికి కారణం ఎవరు, అది ఎందుకు బయటకు వస్తూ ఉంది అనే విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దాన్ని ఈరోజు ఏబిఎన్ఆర్కే కానీ లేదంటే కాంగ్రెస్ శ్రేణులు కానీ బలంగా తీసుకుపోతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు, బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఏమవుతుంది అంటే, ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కనుక పొత్తు పోతే బీజేపీ అనేది తెలంగాణలో కంప్లీట్గా మునిగిపోవడం ఖాయం. ఇక్కడ ఒకరిద్దరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేటువంటి ఒక ప్రతిపాదన ముందు తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ అలయన్స్ ఏదైతే ఉందో ఎవరికి అవసరం అంటే బీఆర్ఎస్కి అవసరం తప్ప బీజేపీకి అవసరం లేదు. ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీకి 350 సీట్లు ఓన్లీ బీజేపీకి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీఏకి కలుపుకొని దాదాపు 380 to 400 వరకు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయి. ఇక మరి ఈ పొత్తులు ఎందుకు అవసరం, బీజేపీకి అవసరమా లేదా అనేది తెలుసుకోవాలి. ఏమవుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కనుక పొత్తులో పోతే, ఇక్కడ ఏంటంటే కొంతమంది ఈ వెంకయ్య నాయుడు శిష్యులు ఎవరైతే ఉన్నారో కొంతమంది బీజేపీ నాయకులు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉంటే మనం 8 నుంచి 8 సీట్లు గెలవచ్చు అనేటువంటి ఒక ప్రాపగండ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ను నిలువరించవచ్చు అనేటువంటి ఒక ప్రాపగండ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేస్తే ఖచ్చితంగా 6 నుంచి 8 సీట్లు ఈజీగా వస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే బీఆర్ఎస్కి 0 సీట్లు, 1 అన్నా 0 అన్న అంతే, 0 or 1 తప్ప ఎక్కువ రావు. కానీ ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కలిస్తే కనుక బీజేపీకి వచ్చేటువంటి 6 నుంచి 8 సీట్లలో 2 సీట్లు కూడా సరిగ్గా రావు, 2 కూడా రావు, రాసిపెట్టుకోండి. మళ్ళా బీజేపీకి ఏమి బీఆర్ఎస్కి ఏమవుతుందంటే ఇక్కడ 4 నుంచి 6 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమైనా కాంగ్రెస్కి సంబంధించి రాసిపెట్టుకోండి, కాంగ్రెస్ దాదాపు 9 నుంచి 10 సీట్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి, ఇంకెక్కువ పెరుగుతాయి. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కనుక ఉంటే కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకొని ఈరోజు 10 సీట్లకు పైగా గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. బీజేపీ భారీ ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం అయితే బలంగా ఉంది. అదేవిధంగా రేపో మాపో బీఆర్ఎస్ మొత్తం కూడా రాజకీయంగా సమాధి అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు ఆల్టర్నేటివ్ శక్తి తెలంగాణలో ఎవరవుతారు అంటే బీజేపీ అవుతుంది. ఇలా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ అనేది బలంగా ఉండబోతుంది వాస్తవంగా. కానీ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ మొత్తంగా ఎమ్మెల్యేలందరినీ పిలుచుకొని మనం బీజేపీతో పొత్తుకుపోతున్నాం, మనం రేపు మా ప్రకటన వస్తుంది అని చెప్పేసి అలా క్యాడర్ చెప్పడంతో ఆ ప్రపోజల్ ఏవైతే ఉందో బీజేపీలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు శిష్యులకు పెద్ద ఎత్తున మూటలు అపేపి ఈ జాతీయ నాయకులతోటి రాయబరం పంపిస్తూ ఉన్నాడు. కానీ జాతీయ నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాసిపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. వాళ్ళైతే ఒప్పుకుంటలేరు, కానీ కేసీఆర్ మాత్రం ఇటు కేసీఆర్ అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వెంకయ్య నాయుడు శిష్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలిసి గ్రౌండ్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఖాయమనేటువంటి విషయాన్ని ఈరోజు తీసుకుపోతూ ఉంటే, ఇక ఏబిఎన్ఆర్కే లాంటి వాళ్ళు కాంగ్రెస్ శ్రేణులు పూర్తిగా ఇక బీజేపీని బొందబెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది అర్థమవుతుందో అర్థం కావట్లేదు వీళ్ళకైతే. ఇది ఎవరికి లాభం? బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేది బీజేపీని తెలంగాణలో మొత్తంగా నాశనం పట్టించేలా పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. ఒకరిద్దరు గెలవడానికి, ఒకరిద్దరు ఫుల్ నెగిటివ్ ఉందో ఒకరిద్దరికి ఇక్కడ తెలంగాణలో, వాళ్ళు గెలవడానికి ఈ బీజేపీ అనే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుని తీసుకొచ్చేసి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక్క సీటు కోసం ఇదంతా. వీళ్ళేమో ఈ 6 నుంచి 8 సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఏమో తెలంగాణలో బీజేపీకి ఉంటే, వాళ్ళు ఒక్క సీటు మాత్రం ఇగో 2 సీట్లు వస్తాయి ఒకరు బీజేపీ బీఆర్ఎస్ పొత్తుంటే. ఇట్లా కేసీఆర్ను రాజకీయంగా మళ్ళొకసారి బయట తీసుకురావడానికి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది వెంకయ్య నాయుడు శిష్యులు ప్రయత్నం చేస్తున్నట్లయితే మనకైతే క్లియర్గా అర్థమవుతూ ఉంది మిత్రులారా. ఇప్పటికైనా బీజేపీ శ్రేణులారా కొంచెం సోయి తెచ్చుకోండి.
ఎందుకు మీరు ఖండించట్లేదు? బీజేపీ బీఆర్ఎస్ పొత్తును మీరు ఎందుకు ఖండించట్లేదు? మీకేమైనా వెంకయ్యనాయుడు శిష్యుల నుంచి ఏమైనా ఉందా? ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో 40-50 సీట్లు వచ్చేట పరిస్థితి నుంచి 8 సీట్లకు పరిమితమయ్యారు మీరైతే. ఇదా ఒక జాతీయ స్థాయిలో అధికారంలో 10 సంవత్సరాల నుంచి మళ్ళొకసారి అధికారం రాబడుతున్న పార్టీ చేసేటువంటి ప్రయత్నం ఇది. ఎవరు మీకు గైడెన్స్ చేస్తున్నారు? ఏ దిక్కుమాలినాడు మీకు అది చేస్తున్నాడు? డబ్బుల కోసం కేసీఆర్ ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్ల కోసం అలాటు పడ్డారా మీరంతా? కేసీఆర్కి ఎట్లా బుద్ధి లేదు? మరి మీకైనా ఉండాలి కదా బుద్ధి. ఇప్పటికైనా జాతీయ నాయకత్వాన్ని దయచేసి డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయకండి. ఇది చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త దీన్ని మీ జాతీయ నాయకత్వాన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కనుక ఉంటే వచ్చే కాలంలో బీజేపీ సర్వనాశనం కాబోతుంది తెలంగాణలో. ఇక బీజేపీ గురించి మాట్లాడేవాడే ఉండడు వాస్తవంగా చెప్పాలంటే. ఆడు కేసీఆర్ ఏం చేస్తాడు? ఒకటో రెండు మంత్రి పదవులు తెచ్చుకుంటాడు, ఇక ఎగురుతాడు, ఇక్కడ బరాబర్ ఎగురుతాడు, రాసి పెట్టుకొని మళ్ళీ పార్టీని మళ్ళీ అధికారం తీసుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అరే అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆల్రెడీ బొంద పెడుతున్నారు నాయన అంటే ఆ ప్లేస్లోకి మనం వచ్చేసి బీజేపీ వచ్చేసి పెద్ద ఎత్తున ప్రపగండ చేయాల్సింది పోయి, బీజేపీ వచ్చి ఫైట్ చేయాల్సింది పోయి, ఈరోజు బీజేపీ సర్వనాశనం అయ్యే పరిస్థితికి వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలు అదే విధంగా జరిగింది, ఎవడు ఖండించలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. ప్రజలు మొత్తం కూడా కన్ఫ్యూజన్లో పెట్టి బీజేపీ చాలా పెద్ద ఎత్తున, మరి ఇంత వాళ్ళకి అర్థమవుతుందో అర్థమవుతలేదా? ఎవరు మీకు రాంగ్ గైడ్ చేస్తున్నారు? ఈ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక 4-5 ఉన్నారు, వాళ్ళందరినీ తీసిపడేస్తే పార్టీ బాగుపడుతుంది. పార్టీ 2028లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అంతే తప్ప ఇప్పుడు ఈ తాయిలాలకు పోతే మాత్రం బీజేపీకి ఉన్న సీట్లు కూడా రావు అనేది స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇంతకు మించి నేనైతే ఏం చెప్పలేను. కారు కమలం కలిస్తే తెలంగాణలో 39 సీట్లు గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో 150 సీట్లు గెలుచుకున్న వైసీపీ కూడా బీజేపీ అండ కోసం అల్లాడిపోవడం వర్తమాన రాజకీయాల్లో ఆశ్చర్యపరిచే పరిణామం. నిజంగా కూడా బీజేపీని మరొకసారి ఈరోజు మళ్ళీ గత ఎన్నికల్లో ఏ విధంగానైతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రాపగండ చేశారో, ఈసారి కూడా మళ్ళా అదే కోణం జరుగుతూ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఖాయమనేటువంటి ఒక పెద్ద ఎత్తున విషయం ఈరోజు గ్రౌండ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దానికి కారణం ఎవరు, అది ఎందుకు బయటకు వస్తూ ఉంది అనే విషయాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. దాన్ని ఈరోజు ఏబిఎన్ఆర్కే కానీ లేదంటే కాంగ్రెస్ శ్రేణులు కానీ బలంగా తీసుకుపోతూ ఉన్నాయి. ఇక్కడ కొన్ని విషయాలు, బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఏమవుతుంది అంటే, ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కనుక పొత్తు పోతే బీజేపీ అనేది